హాయ్ అండి, హలో ఎవ్రీవన్. మీరు అనుకోవచ్చు ఇలాగ ఫ్రేమ్ ఇలాగ ఓపెన్ చేయగానే అందమైన కలర్ఫుల్ యాంకర్ కనిపించాలి, నేను కనిపిస్తున్నాను ఏంటని. కానీ ఇది కిట్టు ఉన్నాడు జాగ్రత్త టీమ్ స్పెషల్ చిట్ చాట్ అండి. సో అందుకనే నన్ను చూడాల్సి వస్తుంది. సో మా మూవీ 3rd March రిలీజ్ అవుతుంది. సో అందరూ బాగా ఎంత బాధల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వచ్చి దొల్లి దొల్లి నవ్వడానికి మీరు రెడీ అవ్వాలి. అలా దొల్లి దొల్లి నవ్వడానికి ఎలాగ కిట్టు ఉన్నాడు జాగ్రత్త రెడీ అయింది అవన్నీ మనం ఇప్పుడు ఈ ముచ్చట్లు పెట్టుకుని తెలుసుకుందాం. సో మా మూవీ 3rd రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ మూవీలో మీరు చూసే ఉంటారు టీజరు ట్రైలర్ ఇవన్నీ. అది అంతా చేసినప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అని. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అన్నీ చూస్తున్నానో కుక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో అసలు సంగతి ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు మీకెంత క్యూరియాసిటీ ఉందో నాకు అంతే క్యూరియాసిటీ ఉంది. సో మా టీంని అడిగి తెలుసుకుందాం. కమాన్ డైరెక్టర్ గారు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త అదే ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. లైక్ ఆల్రెడీ మీకు తెలిసింది పోస్టర్స్ అని చూసుంటారు. ఫస్ట్ టైం రాజ్ ఇస్ ప్లేయింగ్ యాజ్ ఎ పెట్ కిడ్నాపర్. ఐ కుడ్ ప్రౌడ్లీ సే ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ స్క్రీన్ ద కాన్సెప్ట్. సో ఐ షుడ్ థ్యాంక్ శ్రీకాంత్ ఫర్ దిస్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ వీ షుడ్ థ్యాంక్ అనిల్ గారు ఆల్సో ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. సో ఐడియానే చాలా బ్యూటిఫుల్ ఐడియా, అంటే లైక్ ఇన్నోవేటివ్ ఐడియా. అండ్ దే హ్యావ్ అ డైలాగ్ ఆల్సో తినకి ప్రవీణ్కి సుదర్శన్కి. ప్రవీణ్ అడుగుతాడు కుక్కలు కిడ్నాప్ అంటారు మరి చీప్గా ఉంటుంది కదా అంటే దేని రాజ్ చేసేది చీప్గా ఏంట్రా, లైక్ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఇంట్లో అన్నింటిలోనూ యూనో మోర్ దాన్ ఐ కుడ్ నాట్ ఇంటర్వ్యూ చెప్పకూడదు ఇంట్లో వాళ్ళు కుక్కల్లో చూస్తున్నారు కుక్కలు ఇంట్లో ప్రేమిస్తున్నారు. అండ్ అదర్ థింగ్ సుదర్శన్ అడుగుతాం మరి దొరికేస్తే అంటాడు దానికి మళ్ళీ రాజు చెప్తాడు అవైనా వచ్చి మన మీద కంప్లైంట్ చెప్తుందా రిస్క్ తక్కువ డబ్బులు వస్తాయి అన్నది కాన్సెప్ట్. అన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, రాజు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, విలన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ మర్చిపోం, అన్ని క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఎవ్రీబడి ఈస్ బ్యాలెన్స్డ్ ఇన్ సచ్ ఎ వే. ఒక్క డైలాగ్ వచ్చినా కూడా ఐ మీన్ ఆఫ్టర్ వి కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏ క్యారెక్టర్ మర్చిపోం, అంటే ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ని తొక్కేదు. సో దాట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది ఇంకా నేను దానిపైన చెప్పను. ఒక హీరో ఒక విలన్ విలన్ హీరోని ఇచ్చేస్తే ఎవరికి హీరో అది కాదు. అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్, చాలా కాంప్లెక్స్ స్క్రిప్ట్ అది. కాకపోతే ఏంటంటే స్క్రిప్ట్లో ఒక ఉన్న బ్యూటీ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంత కాంప్లెక్స్ అనిపించదు, చాలా సింపుల్గా అనిపించదు, ఎంటర్టైనింగ్. అండ్ వంశీ డిడ్ దట్ పర్ఫెక్ట్గా చేసాడు. అంటే చెప్తే నమ్మో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడన్నా ఇల్లు ఒక అరగంట అలా కూర్చుంటే పిచ్చెక్కిపోయింది నాకు. ఒక దగ్గర ఒక సీన్లో చిన్న ఆల్టరేషన్లు వచ్చిందంటే అది ఎక్కడో మళ్ళీ దెబ్బతింటూ ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఇంక మామూలుగా ఎంటర్టైన్మెంట్ కామెడీ హ్యాపీగా నవ్వేసుకుంటావు శుభ్రంగా ఎంజాయ్ చేస్తావు అయిపోద్ది, కానీ రాసేటప్పుడు తెలుస్తుంది, రాసేటప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కడ ఓకే ఒకవేళ ఇక్కడ సీన్లో ఎవరినో ఒక యాక్టర్ చిన్న ఇంప్రోవైజ్ షూట్ చేస్తాడు ఇలా చేస్తే బాగుంటుందా, బాగుంటుంది బాగుంటుంది డన్, అది చేస్తే దానివల్ల ఇంకెక్కడ దెబ్బతింటుంది, దీనివల్ల అది మార్చాలి, దానివల్ల ఇంకోటి మార్చాలి, అయ్యేం జరగకుండా ప్రతిసారి మొత్తం స్క్రిప్ట్ అంతా బిట్టు బిట్టు గుర్తుపెట్టుకుని ఒక్కటి ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకుని దాన్ని చేయాలి. చాలా రోజులు నేను రూమ్లో జుట్టు చించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. పేపర్లు ఇసురు ఐ మీన్ యాజ్ రాజ్ సార్ వినడానికి ఇప్పుడు నువ్వు కథ నాకు చెప్తే వినడానికి అబ్బా చాలా బాగుంది ఇంతేనా అనిపిస్తుంది, కానీ యాజ్ యూ గో ఇన్ ఇట్స్ లైక్ ఊమ్ ఇంకా ఉండాలి. బికాస్ అంటే ఒక ఏదో ఒక కమర్షియల్ సెటప్ లాగా ఒక 6 పాటలు వేసాం ఇన్ని సీన్లు వేసాం అలా కాదు. ఎవ్రీథింగ్ అంటే ఒక కథ అంటే ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అందుకని చెప్పి మనకి ఇది ఒక రిప్లై ఫైట్ ఇక్కడ చిన్నది వచ్చిందంటే అది ఎక్కడో దెబ్బతింటారు. సో మొత్తం చాలా జాతీయ డీల్. అవును, అందుకనే ఐ థింక్ డైరెక్షన్ అప్పుడు కూడా హీస్ వెరీ పర్టికులర్, అనుకున్నది అట్లాగా ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ తెచ్చుకునేవాడు ఆయన. ప్రవీణ్ యు ఆల్సో యాక్టర్ కదా, నేను డైరెక్ట్ చెప్పినప్పుడు
ఇది కావాలని నేను చెప్పను ఫస్ట్ చెప్పేసి మీరేం ఇస్తారో చూసుకుంటా. అది పీక్స్ ఆఫ్ లిబర్టీ అసలు నిజంగా సీరియస్లీ. సో అది ఇచ్చినప్పుడు నా మీటర్ కి సెట్ అవుతుందో లేదో వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చేసింది నేను తప్పని చెప్పకూడదు కదా. సో అందుకని బాగుంది. బేసికల్లీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ లిబర్టీ ఇచ్చేస్తాడు కాకపోతే కంటెంట్ అందులో ఎక్కడ తేడా కొట్టకూడదు. ఒకవేళ మన అంటే డైలాగ్ కూడా ఏంటంటే ఒక డైలాగ్ ఇచ్చి యాస్ట్ ఇస్ ఇదే పదం పాడాలి అది కూడా ఉండదు. కంటెంట్ చెప్పేసి డైలాగ్ ఇచ్చి చెప్తావా నీకు నచ్చింది చెప్తావా నీ ఇష్టం నాకు నచ్చినట్టు నేను చేస్తాను ఒకటి అని చెయ్యి చేసింది ఏంటంటే అప్పుడు వచ్చి కరెక్షన్ చెప్తాడు. అవును ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇది కావాలి నాకు ఇందులో అవి మిస్ అవుతున్నాయి నా దగ్గర అంటే నేను అనుకున్న దాంట్లో మిస్ అవుతున్నాయి నేను చెప్తాడు కరెక్షన్ చేస్తే అయిపోతుంది. పీక్స్ ఆఫ్ లిబర్టీ క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ చుట్టూ లవ్ స్టోరీ అంటే ఆయన ఆయన స్కూల్ ఆయన నేర్చుకున్నది అంతా గౌతమ్ మేనన్ గారు కాబట్టి లవ్ స్టోరీ అలాగే ఉంటుంది. దానికి అద్దిన యాడెడ్ ఫ్లేవర్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కానీ ఒక క్యూట్ లవ్ స్టోరీ చుట్టూ అలుకుంది చిన్న టెన్షన్. నేను సినిమా యాక్చువల్లీ రా చెప్పిన నేను నైటే చూసిన సినిమా చూసిన తర్వాత దొంగట ఆల్సో ముగ్గురు ఉంటారు మళ్ళీ సేమ్ కిడ్నాప్ సేమ్ ఫోన్ ఎత్తడం ఫోన్ ఎత్తగానే మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసామంటే టైటిల్ బాగుంది అంటది. సో ఇందులో కూడా బాబుబాయ్ అంటే కౌబాయ. సో ఇట్స్ లైక్ యునో ఐ గాట్ ద థింగ్స్ బట్ యా నైట్ చూసేటప్పటికి నాకు ముగ్గురు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ద యాక్టర్స్ బికాస్ ఎందుకంటే యాజ్ మేము రాయడం కానీ అనుకోవడం కానీ అది ఇచ్చినప్పుడు మేము అనుకున్నది రావాలి అంటే ఇట్స్ జస్ట్ బికాస్ పర్ఫెక్ట్ యాక్టర్స్ దానికి కుదిరితేనే. అలాంటిది ఫ్రెండ్ క్యారెక్టర్లో ప్రవీణ్ కానీ సుదర్శన్ కానీ దెన్ యూ విత్ అను కానీ అర్బాస్ గారు కానీ రఘుబాబు ఎవ్రీబడి లైక్ ఇట్స్ జస్ట్ డాటెడ్కి కరెక్ట్గా ఫిట్ అయింది. ఐ మీన్ టైలర్ మేడ్ క్యారెక్టర్స్ అనొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఎంత ఎమోషను ఎంత సీరియస్నెస్ నువ్వు వెళ్ళా సరే అక్కడ ఎక్కడ ఇంటర్నెట్ మిస్ అవ్వాలి. క్లైమాక్స్ ముందు దగ్గర ఇంకా పీక్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. పీక్ సిచ్యువేషన్ వచ్చి ఇంకా అంటే రాజరాజేంద్ర గారు పోలీస్ ఆఫీసరు వీళ్ళు చెప్తున్నా నమ్మడే వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంక కూర్చొని ఈరోజు గాల్ చేసి ఎలా కాదు అరిచారు అరిచారు అంటే అంతా వింటాడు కామెడీ బాగుంది జబర్దస్త్ ట్రై చేసి అంటే సీరియస్ సిచ్యువేషన్ కొంచెం చెప్పేస్తున్నాం ప్రీ రిలీజ్ ముందు పర్లేదు ఎలా ఈ చెప్పి మళ్ళీ చూడాలని ప్రేక్షకులు పెరుగుద్ది జేసీపీ కదా ముగ్గురిని ముగ్గురిని అరెస్ట్ చేసి కూర్చోబెడితే ఎలా కూర్చుంటాం అంటుంటే సార్ సార్ దెబ్బ తగులుతుందేమో సార్ అంటే కాదు అడుగుతుంటే చెప్పడం చెప్పడం చూడు పిచ్చి ఎక్కుతుంది పిచ్చి కొట్టుకుంటే అంటే సుదర్శన్ గారు సార్ సార్ దెబ్బ తగులుతుంది అదొకటి ఉంది. దాంట్లో సేమ్ ప్రవీణ్ ఒకటి ఉంది ఏంటంటే ఫస్ట్ రాజమౌళి కొడతారు కొట్టి చెప్పరా అంటే తెలియసారు కాదు నేను చెప్తే నేను చెప్తాను అది కాదు మరి పాఠం కొడతాడు ఆ క్వశ్చన్ అడిగితే టాపన్ కొడతారు సార్ మాకు నిజంగా తెలియదు సార్ అంటే మళ్ళీ క్వశ్చన్ అడిగి అదే క్వశ్చన్ మళ్ళీ పాఠం కొడతారు సార్ మాకు నిజంగా తెలియదు సార్ చెప్పింది చెప్తున్నారంటరా మీరు అడిగింది అడుగుతున్నారు కానీ సార్ నువ్వు ఎలా కదరా నీకు చెప్పేస్తా మొత్తం అన్ని యాక్చువల్లీ సినిమా చూపించదరా కాదు నువ్వు ఎలా కదరా థర్డ్ డిగ్రీ ఉపయోగించి సార్ మీరు ఎంబీఏ కోచింగ్ ఇచ్చిన కూడా కాదు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరు ఎంబీఏ కోచింగ్ ఇచ్చిన అంటే నాకు ఆ ఎపిసోడ్లో నేను కింద ఓపెన్ ఎక్కడంటే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే ఇది తప్ప ఇంకేది రివీల్ చేయద్దు ఇప్పుడు రివీల్ చేస్తాం ఆ సీన్ రెండు అయిపోయినాయి రివీల్ ఇంకోటి చెప్తే మొత్తం సీన్ అయిపోయింది ఒకటేంటంటే మామూలు కామెడీ మనం చేయటం అని కాకుండా కథలోంచి వచ్చింది అన్ని నువ్వు ఇచ్చిన లిబర్టీ అవి బాగా వచ్చినాయి అని అనిపిస్తుంది. కానీ ఆయన కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేసి చెప్పేస్తారు లిబర్టీ ఇచ్చేవాడు కానీ రాజు మళ్ళీ వచ్చి అదే ఆయన కావాల్సింది చెప్పేస్తారు రెచ్చిపోయిన ఫస్ట్ లిబర్టీ కానీ గట్టి గట్టికి మనకి అసలే అరుపులు కేకలు అలవాటు కదా అలాగే రెచ్చిపోతే అసలు ఇంకా ఆపోజిట్ ఒక్క సెకండ్ అండి నిన్నే తెలియని నా పరిస్థితి నాకు అనవడం మాత్రమే అలవాటు నేను చెప్పు నాకు ఎప్పుడు ఆ సౌండింగ్ నేనే వెళ్ళను నా దగ్గర నుంచి సేమ్ ప్రాబ్లం డబ్బింగ్ కాదు థింగ్స్ ఎక్కడంటే నాకు క్యారెక్టర్ ఇప్పుడు ఏంటో అమ్మాయి దగ్గర ఒకలా ఉంటుంది తర్వాత నేను వెళ్తూ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది తర్వాత డాక్ ఇంటర్ అక్కడ ఒకలా ఉంటుంది. సో ఎక్కడికక్కడ వేరేసిన అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఆడు కాలేజ్లో ఉన్నప్పుడు అలా ఉంటాడు ఇంటికి వెళ్ళాక అలా ఉంటాడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలా ఉంటాడు సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు అలా ఉంటాడు ఆడు. సో ఏంటంటే వేరియన్స్ కరెక్ట్గా పట్టుకున్నాడు అమ్మాయితో ఉన్నప్పుడు యాప్ టు బి సటిల్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కొంచెం ఇది అవ్వచ్చు అక్కడ ఉన్నప్పుడు యాప్ టు లిటిల్ టెన్స్ కొంచెం ఇది. సో అయినా పర్ఫెక్ట్ పడకూడదు నేను చూస్తే నాకనిపించింది ఎవరైనా నేనేంటి ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాను నా మాటలకు అర్థమైపోతుంది ఏంటి జనరల్గా మామూలుగా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్న పెద్ద సీన్ క్లైమాక్స్ ఎపిసోడ్ అలా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు
ఒక 12 మంది 15 మంది 20 మంది ఈ సినిమాలో ఇప్పుడు ప్రతిరోజు కూడా 10 కుక్కలుండి. రాజ్ బాగా డాగ్ లవర్, తన ఇంట్లో 12-13 పెరుగుతూ ఉంటాయి. అదొక కెన్నెల్ క్లబ్ రాజ్ ఇల్లు. నాకు కూడా కుక్కలు అండి, నన్ను కుక్కలు అయితే లేవు కానీ ఆ కుక్కలు రోజు అడిలతో ఆడుకోవటం, అడిలతో మళ్ళీ చేయటం అన్నిటికంటే సుదర్శన్ గాడి కుక్కలంటే పరమ భయం. కట్ చేస్తే ప్రతి కుక్కను ఆడిపట్టు పరిగెడుతుండాలి ఆడు. నా కరుస్తా ఉంది ఆడు పట్టుకునే ఉండాలి ప్రతి సీన్లో. ఎప్పుడు కుక్కను పట్టుకుని ఆడే రకరకాల కుక్కలు అని అడిగి భయం వేసింది ముందు తీసి అంది పళ్ళు ఎంత. ఒకసారి నాకు తెలియదు అప్పుడు కుక్కలు భయం అంటే, అది చిన్న పప్పీ అది యాక్చువల్లీ. వెళ్ళి దగ్గరికి వెళ్ళరా అంటే ఓకే టేక్ అంటే ఓకే రెడీ అని చెప్పి వెళ్తున్నాడు. యాక్ట్ చేస్తున్నాడు, మళ్ళీ పట్టుకోమంటే యాక్ట్ చేస్తున్నాడు. పట్టుకుని యాక్టింగ్ కదా, అది పట్టుకుని లేపాలి కదా అంటే అన్న కరుస్తుందేమో అన్న. డాగ్ అది నువ్వు దాని చూసి భయపడవు కదా, అది నిన్ను చూసి భయపడాలి. అలాంటి పెద్ద కుక్కలు పట్టుకుని పరిగెట్టడం అంతా అదే పని. అడిప్పుడు ఒక 4 కుక్కలు నేర్చుకుంటాడు పెంచుకోవడానికి. కెనల్ క్లబ్ వాళ్ళు అందరికీ కూడా పెద్ద పబ్లిసిటీ ఇది. ఈ సినిమా చూసిన కుక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం పెరుగుతుంది. క్యూట్ డాగ్స్ చూపించారు, ఎన్ని రకాల బ్రీడ్లు చూపించుంటారు. యాక్చువల్లీ చాలా మంది అడిగారు నీ కుక్కలతో సీన్, నా కుక్కలు అంటే పిచ్చి. సో కుక్కలతో సీన్లు అంటే ఒక్క సీన్లో కూడా ఒక్క కుక్కను కూడా నేను చూడలేదు మా వాళ్ళు తప్ప. కుక్కలు పట్టి ఎక్కువ కదా కుక్కలకి. అవును అవే దాదాపు ఒక 22 డాగ్స్ ఉన్నాయి. ఆహా కుక్కల సెకండ్ హాఫ్ లో కొంచెం సేవ్ చేశా. రాజు ఒక 5 డాగ్స్ ఉన్నాయి, 5-6 డాగ్స్. అది కెనలే కదా, సినిమాలో వాడింది, సినిమాలో ఆల్రెడీ బాగా ట్రైన్ డాగ్స్ బస్ ప్లస్. దాని మీద ఒక సాంగ్ కూడా ఉంటుంది నీకు తెలియదు మెయిన్. ఆ సాంగ్ అంతా కుక్కలు గిట్టినప్పు అది నువ్వు అడుగు వాట్ ఆర్ ద సీన్స్ వాట్ ఆర్ ద సాంగ్. లేదు అదే చెప్పబోతున్నా, యాక్చువల్ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది మనోడు లిరిక్స్ కూడా బాగా కదా. డ్రింకింగ్ వడ్కా నో పప్ప అమ్మాయి మనో అని కాన్సెప్ట్ ఇచ్చాం, చింపి బారేసాడు. సో ప్రవీణ్ నీకు మూవీలో బాగా అని మూవీలోయే కాదు బయట కూడా అందుకని నచ్చింది అను అని అర్థమైంది. అది కాకుండా నీకు నచ్చిన సీన్ ఏంటి? నీకు సీన్లు చాలా ఉన్నాయి. నాకు బాగా ఇష్టం అంటే ఒక చోట ఏదో చిన్న సాక్రిఫైసింగ్ ఇది ఉంటుంది హీరోకి డబ్బులో చెప్పేస్తున్నాను మళ్ళీ చెప్తాను. ఇది చెప్పాలి డబ్బులు డబ్బులు అవసరం అయితే ఇచ్చేద్దాం అంటే అదేంట్రా అది మన ముగ్గురుది కదా అంటే ఇది నాది ఏంట్రా అనేది ఒక సీన్ ఉంటుంది. అది నాకు ఫేవరెట్ సీన్, ఫ్రెండ్షిప్ సీన్. ఫ్రెండ్షిప్ సీన్ అది అది నిన్ను చూసాం కంట్లో నీళ్ళు తిరిగి అది నాకు ఫేవరెట్ సీన్. మిగతా దాంట్లో ఎంటర్టైన్మెంట్లో ఒకదాని మించి ఒకటి నచ్చితే పోయింది, అందుకే అంత అంత ఇంట్రెస్ట్. ఎందుకంటే మీకు అలాంటివి చాలా ఉంటాయి కంటిన్యూస్గా మీకు పడతానే ఉంటాయి పంచులు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. బాగా మీకు క్యాచ్ చేసే సీన్ అనేది పోలీస్ స్టేషన్ సీన్. పోలీస్ స్టేషన్లో సీన్ అది అయితే నిన్న ఒక రియాక్షన్ ప్రవీణ్ నిజంగా నేను చెప్పాలి. అది రాజరాజేంద్ర కొట్టగానే ఫేస్ నిజంగానే వాసినట్టు పెట్టాడు, పెట్టి కౌంటర్ ఉంది కదా ఇందాక కొట్టడానికి రాజధాని కొట్టగానే ఇందాక ఒక కౌంటర్ ఇచ్చాడు కదా, అరే మీకు 3rd degree కోచింగ్ ఇవ్వాలంటే మాకు ఎంబీఏ కోచింగ్ కదా అంటే ఇటు ఇటు ప్రవీణ్ ఉన్నాడు ఇటు రాజు సుదర్శన్ టక్కి చూడగానే ఇటు చూసి అంటున్నాడు అంటే దా ఫ్లోలో వచ్చేసిందంట. సో హి డిడ్ంట్ ఈవెన్ కమ్యూనికేట్ అ వర్డ్ బట్ ఎక్స్ప్రెషన్ అమేజింగ్. కానీ ఆ చెయ్యి అక్కడ నుంచి బుఫ్ అని వెళ్ళేది నిజంగా భయం వేసింది రాజు అప్పుడు కొడతాడేమో అని. ఎందుకంటే ఒక సినిమాలో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఏదో చేస్తున్నాం వెంకటేష్ బాబు అందరూ ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ని కొడుతుంటే ఆ హ్యాండ్ చెయ్యటం రావట్లేదు, ముట్టేయట్లేని వెంకటేష్ గారు ఉన్నారు అక్కడ యాష్ కొట్టాడు పక్కనున్న నాకు సౌండ్ అడు పావు గంట లెక్కల ఇలా పట్టుకుని నాకు ఎక్స్పీరియన్స్ అది గుర్తొస్తుంది. సో ఎందుకంటే మళ్ళీ 1 more take పడుతుందేమో నీ రియాక్షన్ ఇచ్చేస్తాను. తగిలేసిందని అనుకున్నా ఇలా వెళ్ళిందన్న 2 సార్లు ముక్కు రాసుకుంటూ. సో ఆ రోజు డిసైడ్ అయిపోయాడు అనమాట ప్రవీణ్. నాకు బేసిక్గా అంటే ఇలా అంటే యాక్ట్ చేయడం కష్టం కదా అని చెప్పి కవర్ షూటింగ్ చేసినప్పుడు అబ్బాయి కొట్టాలన్నమాట. నేను చెప్పిన సంగతి కొట్టే పర్లేదు కొంచెం జాతకాల సంగతి కొట్టాను.
యాక్షన్ అంటే కొట్టింది ఈడ్చుకుంటుంది ఎవరు ఇక్కడ కొడింది మెరుపులు వస్తాయి ఒకసారి కదా నేను బ్యాక్ చేస్తా నువ్వేం కొట్టకర్లేదు ఇలా అలవాటు యాక్టర్స్ ఎవరు నేను కొట్టమంటే కొట్టిన సరే ఇక్కడ కొడతారు లేకపోతే కొంచెం చూసుకొని చేస్తా తనకు తెలియదు కదా అంటూ కొట్టింది అప్పటి నుంచి ఎవడ కోపం అయినా ఎవడ దగ్గరికి వచ్చి కొట్టి తల్లి అని ఎవడ చూపిడు కదా వచ్చినప్పుడు మొత్తం అప్పటిదాకా ఉన్నవన్నీ కోపాలన్నీ గొడవలు లోపలికెళ్ళి ఒక గ్లాస్ మిల్క్ తాగి రాజరేంద్ర జిమ్ ఎక్కువ చేస్తారు ఇలాగా ఇలా ఉంటాయి చేతింత లావుని అది సిరుతుంటు అమ్మో మెరుపులు కొత్త బంగారులాగా షూటింగ్ చేస్తున్నాం అందరూ కొత్త ఆర్టిస్టులు కదా సినిమా ఒక అమ్మాయి నన్ను కొట్టాలి అది రావట్లేదు చోట గారు వచ్చి నువ్వు ఆయన కొట్టకపోతే నేను నేను కొడతాను పాపం పీకింది అమ్మాయి ఏం పోయింది నేను నానమ్మా కానీ ఆ సీన్ బాగా ఇష్టం ఎంటర్టైన్మెంట్ కొన్ని చోట్ల ఇంకా మరి నీదేంటి ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ అన్నిటికన్నా బాగా కనెక్ట్ అయిపోయింది నాకు నాకు ఇష్టమైన సీన్ నేను చూసినప్పుడు రాజ్ అండ్ అనుది ప్రపోజల్ సీన్ ఎందుకంటే దాన్ని నేను 4 సార్లు షూట్ చేస్తాను అది వేరే విషయం బట్ స్టిల్ అవుట్పుట్ అవుట్పుటే అట్ ద సేమ్ టైం ప్రవీణ్ రాజ్ది నాకు ఇష్టమైన సీన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరూ ఒక సేఫ్ కావాలి వెళ్తారు అన్నమాట అది ఎలా మేనేజ్ చేస్తున్నారంటే ఒక మేనరిజం అది ఏమన్నా ఇద్దరు ఇలా చూసుకుంటారు ఇట్స్ అన్ అల్టిమేట్ సీన్ అది ఫుల్ కామెడీ సేఫ్ అంటే ఎలా చూసుకుని సేఫ్ ఒరే మీ ఎక్స్ప్రెషన్ తగలే టైం అయిపోతున్నారు ఆల్ అండ్ ఆల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్లీ నాకు మామూలుగానే నీ కొంచెం ఇది పరుగు చాలా సాంగ్ నీకెలా అనిపించింది యాక్చువల్లీ సో యూ యాక్టెడ్ ఇన్ విత్ అను విత్ బిస్కెట్ నాకు చాలా క్యూట్ గా అనిపించింది అండ్ నాకు రాజుతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ తను ఫస్ట్ టైం జిమ్లో ఉయ్యాలా జంపాలా షూటింగ్ ఎప్పుడు చూశాను ఎంత బుద్ధిమంతుడు అంతే పాప మీ పిల్లోడికి నోట్లో నాలుగు ఉందా అనుకున్నాను నేను జిమ్కి వెళ్ళాను తర్వాత కదా అప్పుడు నేను జిమ్కి వెళ్ళాను నేనేమో ఒక 7.5 pounds ఎలా అంటే ఎంత వెయిట్లు పట్టుకునే జమ్మ జమ్మ సౌండ్లు కూడా మళ్ళీ వర్కౌట్ చేస్తాయండి నేను చూసేయండి మా ఇద్దరికి ఒకళ్ళే ట్రైనర్ సాయిబు నేను నాకు నేనేమో ఎంత వెయిట్ పట్టుకుని ఎలా ఎలా చేసుకుంటూ ఉండేవాడి ఎంత వెయిట్లు పట్టుకుని సౌండ్లు కూడా ఎంత క్యూట్ బాయ్ లాగా ఎంత చక్కగా బుద్ధిగా మంచి ఉంటది ఆ సీన్ లో మీ ఇద్దరికి మంచి కెమిస్ట్రీ ఉంది అవునా అవునండి యాక్ట్ చేశారు కదా అవునా అని అడుగుతోండి వింటున్నానబ్బా మన ఇద్దరు కంటే మనం కలిసి చేసాం రెండు మూడు నాకు తెలుసు నాకు అర్థమైంది అది తమ్ముడు అన్న లేదు అలాగా చూసి అండ్ తనతో యాక్ట్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ కానీ ఆ జోకులు కానీ ఇట్ వాజ్ అమేజింగ్ అబ్బా ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఇచ్చేవాడు అసలు అర్థమైందా నువ్వు దాని రియాక్షన్ మనం చెప్పుకున్నాం కూడా ఇది కాదు టీవీ నాప్ లాగే నీ వాటి రియాక్షన్ బేసిక్ అది చూస్తాం
నువ్వు నీ కొత్త ఆ నా బల పట్టుకున్నాడు అవసరమైన చోటు ఇలా తిప్పివాడు లేదనుకో అని షార్ట్ కన్నా ఆ గ్యాప్ లో మనోడు రియల్ రియాక్షన్ ఇచ్చేవాడు శాంపుల్ గా నేనైతే ఇలా ఇస్తాడు అని చెప్పిచ్చేవాడు. ఆ సీన్ నాకు రాజ్ది నీది ప్రవీణ్ కూడా ప్రవీణ్ నువ్వు వచ్చి నేను ఇప్పుడే క్లాస్ నుంచి వస్తాను లేదు అదేమో కచేరీ నుంచి వస్తుంది ముద్ర వస్తే ప్రవీణ్ రియాక్షన్ చేసుకుంటాడు వచ్చి ఎంతప్పుడు అంటే టక్ అని చూస్తుంది నేను చూసి అంటే వాడు ఫేసెస్ కన్ఫ్యూజ్ అయ్యాడు అనేసి తమ్ముడేంటి అంటది అండ్ రాజు ఇన్వాల్వ్ అవుతాడు అప్పుడు ప్రవీణ్ లేదు నాకు బాగా అలవాటైంది మామూలు బయటికి వెళ్ళా సరే అలాంటి బాగా అలవాటు కాదు నన్ను రాజశేఖర్ అడిగాడు కెమెరామెన్ అడిగారు డాలింగ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ కదా అన్నాడు అవును అన్నాను తనేంటి మరి బాయ్ ఉన్నాడు అనింది నేను బాయ్ కాదు గర్లే తను అన్నాను అవునా అని చెప్పి చూసి ఓ ఎస్ చెప్తారు అలాంటి బాగా అలవాటు కానీ నువ్వేంటి మిలిటరీ హెయిర్ కట్ అంటే అప్పుడు ఎలా ఉంటావు అంటే ఒక అగర్వాల్ సెట్ కొడుకులా ఉంటావు చాలండి నేను కాలేజీలో చదువుతున్నప్పుడు అలా బైక్ మీద వెళ్తే సడన్ గా మనుషులు వచ్చి లోపల తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి జ్యువెలరీ షాప్లో అలా కూర్చోబెట్టారు ఎందుక నన్ను కూర్చోబెడుతున్నారంటే వాళ్ళ కాబోయే అల్లుడు నాలా ఉంటాడంట జైల్లో సీరియస్లీ ఆడు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అనుకుని ఆడు తెచ్చి కూర్చోబెట్టాడు నన్ను కూర్చోబెట్టారు నాకు పడిపోయింది ఏంటో వీళ్ళు ఇలా ఇంత పర్సనాలిటీలు ఉన్నారు చైన్ వేసుకుని. సో మన మూవీ థర్డ్ రిలీజ్ అవుతుంది సో మన ఆడియన్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఓకే ఒక్కటే ఒకటి నేను చెప్పగలను యాక్చువల్లీ నన్ను ఒక మాట చెప్పన్నారు కానీ 3 words చెప్తా ఎంటర్టైన్మెంట్ 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 ఓవర్ టు ప్రవీణ్. రేపు 3వ తారీఖు నుంచి థియేటర్లో వినిపించే నవ్వుల శబ్దానికి మేము హామీ. ఓవర్ టు రాజ్. మాస్టర్ రిలీజ్ అవుతుంది సినిమా అంతా ఎంటర్టైన్మెంటే నిన్న చూసాను నేను ఇట్స్ ఐ లవ్ దట్ అండ్ నిన్నదా కొంచెం టెన్షన్ ఉంటున్నా ఇప్పుడు బాగా ఫీల్ నాకు. సో ప్లీజ్ గో వాచ్ ద మూవీ థియేటర్స్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ థియేటర్లో మాత్రం చూడండి సినిమాని పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయదు ఎంకరేజ్ చేస్తే. సో ఇలా అంతకీ విన్నా నేను చెప్పేది ఏంటంటే మీరే కాదు మీ ఇంట్లో పెట్స్ కూడా అని చూస్తాయి నాలుగు వదిలేసుకుని. సో ఎంజాయ్.